గ్రామ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పిఆర్సీ వెంటనే అమలు చేయాలని సచివాలయ ఉద్యోగులు వ్యాపకుంట జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ చక్రవర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. కానీ 2 సంవత్సరాల కాలపరిమితి పూర్తయినా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు అత్యవసర వస్తువులు పెరుగుతున్న సమయంలో చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్నామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రొబేషనరీ కాలం పూర్తి కావడంతో పెంచిన పిఆర్సీని అక్టోబర్ నుంచి చెల్లించాలని కోరారు. త్వరితగతిన సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని జోనల్ కమిషనర్ చక్రవర్తికి అందజేశారు. దాని మీద ఒకసారి అధికారులు పర్యాలని మాట్లాడుతున్నాం. పేపర్లు ఇచ్చారు కదా, పేపర్లు ఇచ్చారు కదా మీకు. లేదు సార్, ఫస్ట్ టైం మన ఎవరైతే గౌరవ కమిషనర్ ఉన్నారో ఆయనకి పంపిస్తాను. కానీ నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి సచివాలయంలో సెక్రటరీస్ అందరూ మీరందరూ ఎగ్జిట్ అయిపోయారు, గ్రూపులు అందరూ ఎగ్జిట్ అయిపోయిన మా తాలకి ఇన్ఫర్మేషన్ మీకు అందదు, అవి మాత్రం తప్పదు. ఈ పోరాటం మీరు చేసుకోండి, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన అది ఆదేశాలు ఏమున్నాయో అది మీకు అందాలంటే గ్రూపుల్లో ఉండాలి, లేదంటే మీకు ఆప్షన్స్ ఇచ్చేయడం అవుతుంది. లేదు యాడ్ చేసుకోండి, ఏదంటే మనం పోరాడదాం, తప్పుడు మీకు వచ్చిన జెన్యుటీ ప్రకారం చేయండి. కాకపోతే నా ఉద్దేశం ఈరోజు అంతా కూడా శానిటేషన్లో అంటే వ్యాక్సినేషన్లో చేయమన్నారు. ఓటీఎస్లో చాలా ప్రోగ్రామ్ ఉంది ఈరోజు, మరి గౌరవ సీఎం గారు ఇచ్చిన ప్రోగ్రామ్ పోస్ట్ దగ్గర అందరూ వేయండి, మీరు కూడా చేయండి, గ్రూపుల్లో ఉండండి. నేను మెసేజ్ ఇద్దామంటే మీరు గ్రూపులో లేరు, గ్రూపుల్లో ఉండి పని చేయండి. ఇది తప్పనిసరిగా అందరి దూరం నుంచి వెళ్ళాలా, మీకు అంతా మంచి జరగాలని మేము కూడా కోరుకున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎప్పుడు చేయలేదు అనలేదు, అందుకనే చేయలేదు అనలేదు, చేశారు అంటున్నాను. ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకేసారి 134 మందికి ఆయన ఒకేసారి జీవనాధారం కల్పించారు. ఈ మధ్యకాలంలో కోవిడ్ కష్టాలతో మేము ఎంతో సఫలవుతున్నాం. మనకి చాలామంది ఉద్యోగులు కూడా ఆర్థిక కష్టాలతో ఉన్నారు. ఇది ఇంతకుముందు ఫేస్ కేసు వచ్చేస్తాయనే మాట సచివాలయ ఉద్యోగులకు కూడా మేము తీవ్రంగా ఆర్థిక కష్టాలతో ఉన్నందువల్ల మేము సమస్యను రిప్రజెంట్ చేయడానికి గౌరవ జోనల్ కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి ముఖ్యమైన అధికారులకు మా సమస్య తెలియజేయడానికి వచ్చాము. సో ఈ 130 ఈ సమస్య అనేది డిస్ట్రిక్ట్ వైడే కాదు, స్టేట్ వైడ్ మొత్తం 134,000 మంది సమస్యగా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కష్టాలు సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాను.